హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్తో ఆల్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కంప్లీట్ అవుతాయి సో ఈ ఆల్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు సెవెంటీ ఫైవ్కి అబవ్ ఫార్టీ మార్క్స్ అయితే వస్తాయి సో మీరు ఇక్కడ విని ఎలా నోట్ డౌన్ చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఏం లేదు సింపుల్గా నేను కామెంట్ సెక్షన్లో అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరు ఆ లింక్ ఈ బుక్ రెడీ చేసింది ఒకటి ఫిఫ్టీన్ ప్రాబ్లమ్స్ విత్ డీటెయిల్ ఆన్సర్స్తో ఈ బుక్ ప్రిపేర్ చేసి పెట్టాను నేను సో దాని మీద ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు బుక్స్ని పర్చేస్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే సో దాంట్లో నుంచి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు ఓకే సో ఫోర్టీన్త్ ప్రాబ్లమ్ ఈస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ త్రో ద సర్కిల్ ఎక్స్ స్వర్యర్ ప్లస్ వైక్వర్ ప్లస్ ఎడ్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఫోర్ జెడ్ ప్లస్ సిక్స్ ఇజ్ ఇక్వల్స్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ ఫైవ్ జెడ్ మైనస్ ఫిఫ్టీన్ ఇక్వల్స్ టు జీరో అండ్ కటింగ్ ద స్పియర్ సో దిస్ ఇస్ ఈక్వేషన్ అండ్ దెన్ ఆర్త్ గనల్లీ సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక స్పియర్ యొక్క ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఆ స్పియర్ వచ్చేసి ఈ సర్కిల్ నుంచి పాస్ అవుతుంది అండ్ ఈ స్పియర్ని కట్ చేస్తుంది ఆర్తోగనెల్లిగా అని మనకు ప్రాబ్లం ఉంది సో మనం ఇక్కడ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఇక్కడ కొన్ని స్టెప్స్ని ఇన్క్లూడ్ చేసుకోవాలి గివెన్ స్పియర్ గివెన్ సర్కిల్ అని రాసి దీన్ని రాసుకోండి ఓకే సో మనం లాస్ట్ ప్రాబ్లమ్ చూస్తే ఎస్ ప్లస్ ల్యామ్డా ఇంటూ ఏ సో ఇక్కడ ఏ ఈక్వేషన్ తీసుకుంటున్నామో అది ఇక్కడ రాశాను నేను ఓకే సో దీన్ని యూజ్ చేసినాం మనం సో ఇక్కడ ఎస్ ఏంటంటే ఈ ఈక్వేషను అండ్ ప్లస్ ప్లస్ అండ్ ఇక్కడ ఏ వచ్చేసి ఈ ఈక్వేషన్ ఓకే సో ఇది ఒక షార్ట్ ఫార్మ్లా లాగా దీన్ని యూజ్ చేస్తూ మనం దీంట్లో హాఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం సో ఫస్ట్ నేను ఈ ఈక్వేషన్ని రాసుకున్నాను అండ్ ప్లస్ ల్యాండా పెట్టి ఏలో వచ్చేసి ఈ ఈక్వేషన్ తీసుకున్నాను ఓకే సో అదే నేను ఇక్కడ రాసుకున్నాను సో ఆల్ దీస్ యూ హ్యావ్ టు సాల్వ్ సో ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను సో వెరీ సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఓకే జస్ట్ ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ వీడియోస్ లెంత్ అయిపోతే టైం వేస్ట్ అవుతుందని నేను జస్ట్ మీకు చెప్తున్నాను ఓకే సో ఇక్కడ మనం జెడ్ స్క్వేర్ వరకు యాసిటిస్ వస్తాయి ఆ తర్వాత మైనస్ ఉంది సో మైనస్ పెట్టి టూ ఎక్స్ అండ్ దెన్ ప్లస్ లాండా ఇంటూ త్రీ సో ప్లస్ ల్యామ్ ప్లస్ త్రీ లాండా ఇంటూ త్రీ ఎక్స్ త్రీ లామ్డా ఎక్స్ okay and then plus is so plus 3y plus lambda into minus 4y minus 4 lambda and then minus 4z so minus 4z plus lambda into 5z plus 5 lambda z and plus 6 plus 6

సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఈ స్పియర్ వన్ కట్స్ ద స్పియర్ సో మనకిక్కడ మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా ఈ స్పియర్ వచ్చేసి ఈ స్పియర్ని కట్ అవుతుంది కట్ చేస్తుంది ఆర్తోగనెళ్ళి కానీ ప్రాబ్లమ్ ఉంది సో అదే పాయింట్ నేను ఇక్కడ రాసుకున్నాను సో ఈ ఈక్వేషన్ చూస్తే ఇక్కడ లాస్ట్లో వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ రాసాను నేను ఓకే సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఈ ని ఫస్ట్ రాసుకోవాలి సో ఈ వాల్యూస్ని ఓకే సో రాసుకున్నాను నేను త్రీ ల్యామ్డా మైనస్ టూ త్రీ మైనస్ ఫోర్ ల్యామ్డా ఫైవ్ ల్యామ్డా మైనస్ ఫోర్ అండ్ దెన్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ మైనస్ ఫిఫ్టీన్ ల్యామ్డా అండ్ ఇక్కడ చూస్తే వన్ ఉంది ప్లస్ టూ ఉంది మైనస్ త్రీ ఉంది అండ్ ఇక్కడ ప్లస్ ఇలెవెన్ ఉంది సో ఇది ఇదేలా వచ్చిందని అనుకుంటే ఇక్కడ చూస్తే మనకి ఈ వాల్యూస్ టూ ఫోర్ అండ్ మైనస్ సిక్స్ వీటిని మనం టూతో డివైడ్ చేసుకోవాలి సో ఇక్కడ టూ కామన్గా ఉంది కాబట్టి టూతో డివైడ్ అవుతాయి కాబట్టి టూతో డివైడ్ చేసుకోవాలి సో టూని మనం టూతో డివైడ్ చేస్తే వన్ వస్తుంది అండ్ ఫోర్ని టూతో డివైడ్ చేస్తే టూ మైనస్ సిక్స్ బై టూ మైనస్ త్రీ అండ్ ఇలెవెన్ యాజ్ ఇట్ యూసెస్ వస్తుంది ఇది నెంబర్ ఇది ఓన్లీ నెంబర్లో ఉంది కాబట్టి మనం దీంతో డివైడ్ చేయకుండా డైరెక్ట్ తీసుకోవాలి బట్ ఇక్కడ ఇవి జెడ్ వై ఎగ్స్తో ఉన్నాయి కాబట్టి మనం డివైడ్ చేసాం అంతే ఓకే సో దీన్ని మనం వీటికి తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్నాయి కదా సో దానికి యాడ్ చేసుకోవాలి ఇలెవెన్ అండ్ హియర్ వన్ ఇంటూ త్రీ ల్యామ్డా త్రీ ల్యామ్డా వన్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ టూ ఇంటూ త్రీ సిక్స్ టూ ఇంటూ మైనస్ ఫోర్ ల్యామ్డా మైనస్ ఎయిట్ ల్యామ్డా మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ ల్యామిడా మైనస్ ఫిఫ్టీన్ ల్యామ్డా మైనస్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ ప్లస్ ఇలెవెన్ సెవెంటీన్ మైనస్ ఫిఫ్టీన్ ల్యాండా మైనస్ ఫిఫ్టీన్ ల్యామ్డా ఈజ్ ఈక్వల్స్ టు జీరో అండ్ హియర్ ల్యామ్డాస్ అన్నీ ఒక సైడ్ తీసుకున్నాను నేను సో త్రీ ల్యామ్డా మైనస్ ఎయిట్ ల్యామ్డా మైనస్ ఫిఫ్టీన్ ల్యామ్డా ఓకే అండ్ దెన్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఫోర్ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ సిక్స్టీన్ అండ్ హియర్ సెవెంటీన్ మైనస్ ఫిఫ్టీన్ ల్యామ్డా ఈజ్ ఈక్వల్స్ టు జీరో అండ్ నా నంబర్స్ అన్నీ ఈ సైడ్ తీసుకున్నాను అండ్ ల్యామ్డాస్ అన్నీ ఈ సైడ్ తీసుకున్నాను ఓకే సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ చూస్తే సిక్స్టీన్ ఉంది సో సిక్స్టీన్ ఈ ప్లస్ సెవెంటీన్ ఈ సైడ్ వస్తే మైనస్ సెవెంటీన్ అవుతుంది అండ్ దెన్ మైన ఇక్కడ ఉన్నాయి మైనస్ ఫిఫ్టీన్ ల్యామ్డా అండ్ దెన్ త్రీ ల్యామ్డా మైనస్ త్రీ ల్యామ్డా మైనస్ ఎయిట్ ల్యామ్డా ప్లస్ ఎయిట్ ల్యామ్డా మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్స్ టు జీరో

ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది సో ఎక్స్క్వైర్ ప్లస్ వై స్క్వర్ ప్లస్ జెడ్ స్క్వర్ రాసుకున్నాను అండ్ దెన్ మైనస్ త్రీ ల్యామ్డా ఉంది సో మైనస్ త్రీ ల్యామ్డా అంటే మైనస్ వన్ బై ఫైవ్ వచ్చింది అండ్ దెన్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ అండ్ ప్లస్ త్రీ మైనస్ ఫోర్ ల్యామ్డా ప్లస్ త్రీ మైనస్ ఫోర్ ల్యామ్డా అంటే మైనస్ వన్ ఉంది ఓకే అండ్ దెన్ వై ఇంటూ వై అండ్ దెన్ ప్లస్ ఫైవ్ ల్యామ్డా మైనస్ ఫోర్ ఇంటూ జెడ్ ప్లస్ ఫైవ్ ల్యామ్డా అంటే మైనస్ వన్ బై ఫైవ్ ఉంది అండ్ దెన్ మైనస్ ఫోర్ ఇంటూ జెడ్ మైనస్ ఫోర్ ఇంటూ జెడ్ అండ్ దెన్ ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నాం ఈ వాల్యూస్ని ఓకే సో దీన్ని మనం అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా సింబల్ అయినా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో ఇక్కడ సింబల్ ఎందుకు పెట్టుకున్నామంటే మనం ఈజ్ ఈక్వల్స్కి ఈ సైడ్ తీసుకోవడానికి ఈ వాల్యూస్ని పాజిటివ్స్ నెగిటివ్స్ని చేంజ్ చేయకుండా సేమ్ తీసుకోవడానికి సింబల్ని యూస్ చేసాం ఓకే అండ్ నో ప్లస్ సిక్స్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ మైనస్ ఫిఫ్టీన్ ల్యామ్డా అంటే మైనస్ వన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అండ్ హియర్ ఫస్ట్ మనం నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ని సాల్వ్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ చూస్తే త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ ఓకే సో ఇక్కడ త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ వస్తుంది మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ వస్తుంది సో ప్లస్ మైనస్ త్రీ బై ఫిఫ్టీన్ అండ్ దెన్ మైనస్ ఇంటూ మైనస్ సో ఇక్కడ ఇదంతా మనం సాల్వ్ చేసుకోవాలి త్రీ ఇంటూ మైనస్ మైనస్ త్రీ బై ఫైవ్ అండ్ మైనస్ టూ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అండ్ దెన్ త్రీ అండ్ దెన్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫైవ్ ప్లస్ ఫోర్ బై ఫైవ్ వై దెన్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫోర్ ఫైవ్ మైనస్ ఫోర్ అండ్ దెన్ సెట్ ప్లస్ సిక్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ వన్ ఫిఫ్టీన్ బై ఫైవ్ ఈక్వల్స్ టు జీరో సో ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలి ఈ ఆల్ వాల్యూస్ని సాల్వ్ చేసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయి సో అది ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇక్కడ రాసుకున్నా నేను సో ఫస్ట్ యూ కెన్ సీ హియర్ మైనస్ త్రీ బై ఫైవ్ మైనస్ టూ

ఫైవ్ ఇక్కడ వన్ కదా సో వన్ ఇంటూ సిక్స్ సిక్స్ వన్ ఇంటూ త్రీ త్రీ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ బై వన్ నైన్ సో ఈ వాల్యూస్ నేను మనం ఇక్కడ రాసుకున్నాం మైనస్ త్రీ బై ఫిఫ్ట్ మైనస్ థర్టీన్ బై ఫైవ్ మైనస్ థర్టీన్ బై ఫైవ్ అండ్ దెన్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అండ్ దెన్ ప్లస్ నైన్టీన్ బై ఫైవ్ సో నైన్టీన్ బై ఫైవ్ అండ్ మైనస్ ఫైవ్ సో మైనస్ ఫైవ్ అండ్ ప్లస్ నైన్ సో ప్లస్ నైన్ సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఫైవ్ని మనం ఈ సైడ్ మల్టీప్లై చేయాలి అండ్ ఈ ఫైవ్ని మనం ఈ సైడ్ మల్టీప్లై చేయాలి ఓకే సో ఫైవ్ ఇంటూ ఎక్స్ స్క్వైర్ ఫైవ్ ఎక్స్ స్క్వైర్ అండ్ దెన్ ఫైవ్ ఇంటూ వై స్క్వేర్ ఫైవ్ వై స్క్వేర్ అండ్ దెన్ ఫైవ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఫైవ్ జెడ్ స్క్వైర్ అండ్ మైనస్ థర్టీన్ ఎక్స్ ఈ ఫైన్ మనం ఈ టూ మల్టిప్లై చేసినాం కాబట్టి ఇక్కడ ఏముండదు వన్ ఉంటుంది సో మైనస్ థర్టీన్ బై ఎక్స్ అండ్ ప్లస్ నైన్టీన్ బై నైన్టీన్ వై ఈ ఫైవ్ని ఈ సైడ్ మల్టీప్లై చేయాలి సో మైనస్ థర్టీన్ ఎక్స్ ప్లస్ నైన్టీన్ వై అండ్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫైవ్ జెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ జెడ్ అండ్ ఫైవ్ ఇంటూ ప్లస్ నైన్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఇస్ ఈక్వల్స్ టు జీరో సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ సో ఫ్రెండ్స్ ఇలాగైతే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయింది సో మీకు ఇప్పుడు నోట్ డౌన్ చేసుకోవడానికి డిఫికల్టీ అనిపిస్తుంది అండ్ ఇంకా పీడిఎఫ్ ఫైల్ లాగా కావాలనుకున్న వాళ్లకు నేను సపరేట్ ఈ బుక్ అనేది ప్రిపేర్ చేశాను సో బిగినింగ్ లో కూడా చెప్పాను కదా సో కమెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను బై ద ఈ బుక్ మ్యాథ్స్ సెమ్ టూ ఫిఫ్టీన్ పాస్ మార్క్ సమ్స్ అని సో దాని కింద లింక్ ఉంటుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి మీకు దాని ప్రైజ్ అండ్ ఎలా పర్చేస్ చేయాలి అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్ దెన్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ